కొన్ని కొన్ని విషయాలని జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ నేను చెప్పే విషయం మీరు జాగ్రత్తగా వినండి. పైసలు అందరి దగ్గర ఉన్నాయి, కానీ రోగాలు మాత్రం తగ్గట్లేదు. ఈ విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా అంటే ఒక్క 5 నిమిషాలు మాత్రం ఆలోచించండి. మీ జీవితంలో మీకు ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో వాటి గురించి మీరు మీకుగా మీరు మార్పు చెందడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఇవాళ సబ్జెక్టే అది. అందరి దగ్గర పైసలు ఉన్నాయి, కానీ రోగాలు ఎందుకు తగ్గట్లేవు? ప్రతి ఇంట్లో నేను ఇవాళ చెప్పే విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇంట్లో కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, తలకాయ నొప్పి, ఈ నొప్పులే కాకుండా షుగరు, బీపీ, థైరాయిడు, ఇంకా లేని రోగాలు ఉన్న కుటుంబం ఒక్కటి ఉందా? మీరు దయచేసి ఆలోచించండి. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు, మీ లోపల మార్పు రావడం లేదు. ఈ రోగాలన్నిటికీ కారణము మీరే. ఈ రోగాలను మీరు కొని తెచ్చుకుంటున్నారు. అంటే డబ్బులను ఇచ్చే మీరు రోగాలను తెచ్చుకుంటున్నారు. ఈ చిన్న లాజిక్ కనుక మీకు అర్థమైతే మీరు జీవితంలో హాస్పిటల్స్ గడప ఎక్కరు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో దాదాపుగా ఆ కుటుంబం మొత్తం అంటే చుట్టాలతో సహా కూడా చెప్తున్నా, ఒక 10-15 ఇళ్ళల్లో ఈ అన్ని రోగాలు ఉన్నాయి. అందులో ఒక్కరెవరైనా హాస్పిటల్ పాలైతే ఈ 10-15 చాలా క్లోజ్ కుటుంబాలు ఎంత మానసిక క్షోభకి, ఎంత మానసిక వేదనకు గురవుతారో ప్రత్యక్షంగా చూసిన నేను. సో ఇంకొక భయంకరమైన నిజం మీకు ఇప్పుడు చెప్తాను నేను, మీ అందరికీ తెలుసు, కానీ మీరు ఎన్నడూ దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఏ కుటుంబంలో అయితే రోగాలు వస్తాయో దానికి కర్త, కర్మ, క్రియ ఇట్లాంటి పెద్ద పదాలు, అవి చిన్న చిన్న పదాలు చెప్పుకుందాం, వాటికి కారణము ఆ ఇంట్లో వంట చేసే స్త్రీ మాత్రమే అని చెప్తున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లి, ఆ తల్లి చేసిన వంట తిన్న ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఈరోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ అన్ని రోగాలు వస్తాయి. ఈ చిన్న లాజిక్ని, ఇంత భయంకరమైన నిజాన్ని మీరు గ్రహించకపోతే మీ దేహం రోగాల పాలైపోయి కనీసం 70 సంవత్సరాలు బతకాలనుకున్న వ్యక్తులు 40 సంవత్సరాల లోపల చచ్చిపోతారు. చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి కొన్ని విషయాలని నేను చాలామందికి చెప్తూ ఉంటే నన్ను చులకన చూపు చూస్తున్నారు, అసహ్యంగా చూస్తున్నారు, కానీ వాళ్ళ లోపల మాత్రం మార్పు రావట్లేదు. మళ్ళా చెప్తున్నా నేను, ఏ స్త్రీ అయితే వంట చక్కగా చేస్తుందో ఆ కుటుంబంలో రోగాలు రావు. ఈ చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోండి. హాస్పిటల్స్ల పాలు కారు, లక్షలకు లక్షలు మీరు హాస్పిటల్కు చెల్లించరు. మీ కష్టపడ్డ జీవితంలో సంపాదించిన ప్రతి పైస హాస్పిటల్కు పెడుతున్నారు. ఈ నగ్న సత్యాన్ని తెలిసిన రోజు ఆ కుటుంబం బాగుపడుతుంది. మీరు చిన్నగా కొంచెం ఆలోచించండి. చిన్న లాజిక్ని మీ జీవితాన్ని మీరు సంక్లిష్టం చేసుకుంటున్నారు, నరక ప్రాయం చేసుకుంటున్నారు. కేవలము మీ నాలుక, బెత్తెడు అంటాం పల్లెటూళ్ళు, బెత్తెడు నాలుక, జానుడు పొట్టలోపు పోయిన ఆహారం సర్వరోగాలకు మూలం. మారితే మీ ఇష్టం, మారకుంటే మీ కర్మ. ఇప్పుడు చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్గా, ప్రతి స్త్రీలో మార్పు రావాలి. అయితే ఇంకొక విషయం ఇక్కడ, ప్రతి అని నేను ఐఎమ్ సారీ టు సే దట్ వర్డ్, ప్రతి స్త్రీ మారాల్సిన అవసరం ఉందా లేదా నాకు అనవసరం, నేను మారాలని కోరుకుంటున్నా. కానీ ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళు మారాలి. వాళ్ళు ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వంటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం అంటే నిలువసి కడగడం కాదు, విష పదార్థాలను బయటకు పంపించాలి. ఫస్ట్ విష పదార్థం ఏంటంటే 5 తెల్ల వస్తువులను ప్రతి ఒక్కరు ముత్తుకుంటారు. వాటిని మీరు కనుక మారితే, వాటిని కనుక మీరు తీసి బయట పడేస్తే మీ ఇల్లు ఆ రోజు నుంచి మీ ఇంట్లో రోగాలు దరిచేరవు.
ఈ చిన్న లాజిక్ మీకు అర్థమైతే మీ ఇల్లు బాగుంటుంది, లేకుంటే నరక ప్రాయమవుతుంది, సర్వనాశనం అయిపోతారు. ఇంత పెద్ద వర్డ్ నేను మాట్లాడొద్దు, ఎందుకంటే పాజిటివ్గా మాట్లాడాలి. కానీ ఇంత భయంకరంగా నేను చెప్పకపోతే నా జీవితానికి అర్థ సార్థకత రాదు అని నేను అనుకొని చెప్తున్నాను. అవేంటంటే తెల్ల బియ్యం తినకండి, దయచేసి తెల్ల ఉప్పు తినకండి, పంచదారను తినకండి, తర్వాత పాలను కూడా వదిలేయండి, ఇంకా అన్నిటిని మించి మైదా పిండి. ఈ ఐదు వస్తువులే కాకుండా పొట్టు లేని పప్పులను మీరు దయచేసి తినకండి, పొట్టున్న పప్పులను మాత్రమే తినండి. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. మీరు మారాలని నిర్ణయించుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక మంచి సమాజాన్ని మీరు నిర్మించడానికోసం మీరు ఒక పాత్ర అవుతారు. లేదంటే ఆ సమాజం శుష్కించిపోతుంది, లాస్ట్కి ఆ సమాజం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే ఒక స్త్రీ కనుక మేల్కొంటే, ఒక స్త్రీ కనుక ఆలోచిస్తే ఎంత అద్భుతమైన సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చో మీరు ఆలోచించండి. ఇక ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ తల్లులారా మీకు దయచేసి చెప్తున్నా, మీరు శత్రువు కాకండి మీ కుటుంబానికి. మీ భర్తకు మీరు శత్రువు, మీ పిల్లలకు మీరు శత్రువు అవుతున్నారు. మీ చేతి వంటనే వాళ్ళకు విషాహారంగా పెడుతున్నారు. ఆ విషం తిని వాళ్ళు రోగాల పాలవుతున్నారు, దాంతోపాటు మీరు కూడా అవుతున్నారు. సో మిత్రులారా, దయచేసి ఈ వీడియోలు షేర్ చేయండి, 10 మందికి పంచండి అని నేనేం చెప్పను. ఎవరైతే మారుతారో వాళ్ళ దగ్గరికే పోతుంది. అర్థమైందా? సో మారకుంటే అంతే. సో నా బాధ్యతగా నేను మాత్రం చెప్తున్నా, మీరు మారండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ నిజాన్ని మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది. చెడు ప్రయాణించినంత వేగంగా మంచి ప్రయాణించదు, కానీ మంచి ఎప్పటికైనా మంచి. దయచేసి స్త్రీ మారి తన కుటుంబాన్ని రక్షించుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, లేదంటే అధోగతి పాలవుతుంది. ఇప్పుడు నేను అన్న చూడండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, కానీ రోగాలు మాత్రం తగ్గట్లేదనడానికి ఇది తార్కాణం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్పి పెడతాను మీకు. ఒక వ్యక్తి జీవితాంతం చిరునవ్వే ఇరగకుండా పెరిగిండు. 70 సంవత్సరాలు బతకాల్సిన ఆ వ్యక్తి 60 సంవత్సరాలకే చచ్చిపోయిండు. ఆయన మీకు తెలుసా, ఆయన జీవితాంతం కష్టపడ్డ పిఎఫ్ డబ్బులు, పెన్షన్ డబ్బులు అన్నీ కలిపి దాదాపుగా 45 లక్షల వరకు ఆయన రోగానికి పెట్టుకున్నాడు. హార్ట్ అటాక్ వచ్చేసి బైపాస్ సర్జరీ చేసుకుంది. లాస్ట్కి ఆ పిల్లల సుఖ సంతోషాలు చూడకుండా ఆయన చచ్చిపోయాడు. ఎన్ని డబ్బులు సంపాదించినా ఆయన ఆరోగ్యం కొనలేకపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై తెలంగాణ, జై భారత్.